శ్రోతలందరికీ నమస్కారం వియాన్ అండ్ అయాన్స్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల యాత్ర అడుగుతోంది నిన్నేరా ఏమన్నా ఉంటే విషయం చెప్పు అడిగారు అగ్నివేశాచార్యుడు గత ఎపిసోడ్లో ఇక్కడ వరకు విన్నాం కదండి ఇక ప్రస్తుతం విన్నాం ప్రేమించుకున్నారా అడిగారు అగ్నివేశాచార్యుడు అవునన్నట్టు తలూపాడు చరక్ మనవాళ్లే హైదరాబాద్ తండ్రి పేరు రామాచారి శివాలయంలో పూజారి తల్లి కావేరి వారికి ముగ్గురు సంతానం కొడుకుకు పెళ్ళయింది ఏదో ఊళ్ళో పూజారిగానే స్థిరపడ్డాడు పెద్ద కూతురుకు పెళ్ళయ్యి అత్తారింట్లో ఉంది రెండో అమ్మాయి సుశ్రుత బాగా చదువుకుంది మంచి అమ్మాయి మేం ప్రేమించుకున్నాం మీరు ఆశీర్వదిస్తే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఇప్పుడే ఈ విషయం చెప్పకూడదనుకున్నాను ఎలాగూ పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పేశాను మనసులో మాటని బయట పెట్టేశాడు చరక్ శ్రద్ధగా విని మౌనంగా తల ఊపాడాయన ఆగాగు అమ్మాయి పేరు ఏమన్నావు ముఖం వంక చూస్తూ అడిగారు సుశ్రుత చెప్పాడు చరక్ చక్కటి పేరు ఈ రామాచారి ఎవరో కాని ఆయుర్వేదం కొంతైనా తెలిసినవాడై ఉండాలి ఆయుర్వేద వైద్య విధానానికి పితామహులనదగా మన పూర్వీకుల గురించి అవగాహన కలిగినవాడు అందుకే నవీన శాస్త్రచికిత్సకు ఆద్యుడైన సుశ్రుత మహర్షి పేరును తన తనయ్యకు పెట్టుకున్నాడు ధన్యుడు నిధి చరక్ మహర్షి పేరు ఆమెది సుశ్రుత మహర్షి పేరు బాగుంది ఇందులో అభ్యంతరమంటూ ఏమీ లేదు కాదంటే అమ్మాయిని చూడ్డానికి హైదరాబాద్ వరకు రాలేను అన్నట్టు మీ జాతక బలం కూడా ఓసారి పరిశీలిస్తే మంచిది ఏ దోషం లేదు తాతగారు రామాచారి గారు చూశారు అయినా మీకు చూపించాలని సుశ్రుత జాతకం తెచ్చాను బ్యాగ్లో ఉంది శుభం ఇక ఆలస్యం ఎందుకు వాళ్లని ఇక్కడికే బయలుదేరి రమ్మను వారి కోసం ఒక ఇల్లు కేటాయించి కావలసిన ఏర్పాట్లు చేద్దాం ఈ నెలలో మంచి ముహూర్తాలున్నాయి ఏకంగా వివాహం జరిపించి వెళ్తారు ఏమంటావు అంటూ ఉత్సాహంగా తన అభిప్రాయం చెప్పాడాయన ఆయన ఏమంటారోననే ఇంతసేపు సందేహించాడు చరక్ ఆయన ఓకే అనగానే సంతోషపడిపోతూ హుషారుగా లేచాడు మీరేమంటే అదే జేజిగారు మీరు ఆర్డర్ వెయ్యండి చకచకా పనులు జరిగిపోతాయి ఇవాళే వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇక మీరు ఏ దిగులు ఉంచుకోకూడదు మరి హెచ్చరించాడు వచ్చావు కదరా నా దిగులంతా పోయింది ఆకలిగా ఉంది టిఫిన్ పంపించమని చెప్పి వెళ్ళు అన్నాడాయన స్వయంగా తనే ఆ ముత్తాతగారికి టిఫిన్ తీసుకెళ్ళి అందించి అటునుంచి అటే శ్రావణి కోసం తోటలోకి వెళ్లాడు చరక్ చరక్ వెళ్లేసరికి కోపంలో దొరికిన ప్రతి పువ్వుని తుంచి చించి పడేస్తూ పొన్న చెట్టు కింద శ్రావణి అసహనంగా తిరుగుతోంది అతణ్ణి చూడగానే పరిగెత్తుకొస్తూ ఏమిటింత లేటు బావా అని అడిగింది నా లేటు సంగతి అలా ఉంచు ముందు నువ్వు కూర్చో చెప్తాను అంటూ ఆమెను కూర్చుండ చేసి ఎదురుగా కూర్చున్నాడు ఇప్పుడు చెప్పవే అసలు ఏమిటే నీ సమస్య అడిగాడు చరక్ నువ్వే నా సమస్య అంది శ్రావణి నన్ను పెళ్లి చేసుకోవని చాలా బెంగగా ఉంది చెప్పు బావా నన్ను చేసుకుంటావా లేదా సూటిగా అడిగేసింది శ్రావణి నీకు నిజంగా పెళ్లి మీదే ధ్యాస లేక నేను వేరే అమ్మాయికి సొంతమైపోతాననే బాధ తను సూటిగానే ప్రశ్నించాడు చరక్ నిజం చెప్పాలంటే రెండోది కరెక్ట్ బదులిచ్చింది శ్రావణి కదా నీకు పెళ్లీడు రావాలంటే నేను ఇంకో ఐదేళ్లు ఆగాలి అది సాధ్యం కాదు కాబట్టి నువ్వు అనవసరంగా నా మీద ఆశలు పెంచుకోవద్దు అది కాదు బాబా చెప్పేది పూర్తిగా విను నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ ఇష్టం పెళ్లి కోసం కాదు నీ క్షేమం కోసం నువ్వు బాగా చదువుకొని పైకి రావాలి అది ముఖ్యం ఇక నీకు పెళ్ళీడు వచ్చేసరికి నాకన్నా మంచి మొగుడొస్తాడు నేనే సెలెక్ట్ చేసి మీ పెళ్లి జరిపిస్తాను అందుచేత ఇక నా గురించి ఆలోచించకుండా చదువుకో అర్థమైందా వివరించాడు ఆ మాటలు వినగానే శ్రావణి ముఖం వాడిపోయింది దూకబోతున్న కన్నీళ్లని ఆపుకొని ముఖం దించుకుంది ఆమెను చూస్తుంటే చెరక్ మనసు బాధపడుతోంది తనంటే ఈ పిచ్చి పిల్లకి ఎందుకింత ప్రేమ బుజ్జగిస్తున్నట్టు ముఖం తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళు తుడిచాడు ఇదే వద్దనేది దేని మీద మనం అతిగా ఆశపడకూడదు అది దక్కలేదంటే ఇలాగే బాధపడాలి నా మాట విను నచ్చ చెప్పాడు నిజం చెప్పు బావా ఎవరినన్నా ప్రేమించావా ఉన్నట్టుండి అడిగింది తెలివైంది గ్రహించేసింది అన్నాడు పొడిగా ఎవరా అదృష్టవంతురాలు సుశ్రుత ఫోటో ఉంది చూస్తావా నువ్వు ఓకే అంటేనే మా పెళ్ళి సుశ్రుత ఫోటో చూపించాడు కాసేపు ఫోటోను చూస్తూ మౌనంగా ఉండిపోయింది శ్రావణి ఏమనుకుందో ఏమో కానీ ఫోటో తిరిగి ఇచ్చేస్తూ ఓకే బావా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను డ్రాప్ అయిపోతాను సుశ్రుత బాగుంది పెళ్లి చేసుకో అంది శ్రావణి థ్యాంక్స్ శ్రావణి మనసులోంచి పెద్ద భారం తొలగిపోయినట్టు ఫీల్ అవుతూ ఫోటోని పర్సులో పెట్టుకున్నాడు ముత్తాతగారు ధనవంత్రి అగ్నివేశాచార్యుల సలహా మీద తను పనిచేస్తున్న ఆఫీస్కి ఆరు మాసాలు లాంగ్ లీవ్ పెట్టేశాడు చరక్ అగ్నివేశాచార్యుడు ఇప్పుడు ఎప్పటిలాగే చాలా హుషారుగా తిరుగుతున్నాడు ముత్తాతగారికి తనకి మధ్య జరిగిన సంభాషణను చాలా గోప్యంగా ఉంచాడు చరక్ ఆఖరికి నాయనమ్మ దేవమ్మ గారితో కూడా ఏ సంగతి చెప్పలేదు అలాగే సుశ్రుత గురించి కూడా ముత్తాతగారికి తనకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శ్రావణికి తెలిసిన ఎవరికీ చెప్పలేదు కానీ తమకు సమీపంలోని ఒక ఇంటిని ఖాళీ చేయించి శుభ్రం చేసి రంగులు వేయించడం చూస్తుంటే తమకు తెలియంది ఏదో జరుగుతుందని మాత్రం బంధువర్గంలో సందేహాలు ఆరంభమయ్యాయి ఇక ఉండబట్టలేక దేవమ్మగారు మనవడు చెరక్ని నిలదీసింది ఎరా దగ్గరుండి మరి ఆ ఇంటి పనులు చూస్తున్నావు నీకు తెలియకుండా ఏది ఉండదు నిజం చెప్పు తాతగారి ఉద్దేశం ఏమిటి ఏ విశేషం జరగబోతోంది అని అడిగింది ఇంకా నాయనమ్మ వద్ద దాచటం ఇష్టం లేక సుశ్రుత ఫోటో చూపించేశాడు చరక్ విషయమంతా చెప్పాడు అమ్మాయి లక్షణంగా ఉంది ఫోటో చూడగానే కామెంట్ చేసింది ఆవిడ తిరిగి తనే అడిగింది ఎప్పుడు వస్తున్నారు వీళ్ళు అంటూ మూడు రోజుల్లో వస్తున్నారు నాయనమ్మ జేజి తాతగారు ఏమన్నారు ఆయన ఓకే చేశాకే ఆయన సలహా మీదే ఈ ఏర్పాట్లు సుశ్రుత వచ్చాక అందరినీ ఒకేసారి పరిచయం చేయాలని ఇంతవరకు చెప్పలేదు వేరే ఉద్దేశం కాదు కోపడకు అన్నాడు చరక్ కోపం కాదురా ఇంత పెద్ద శుభకార్యం పెట్టుకొని ఎవరికీ చెప్పకుండా ఏం చేద్దామని కనీసం వచ్చిన పిల్లకి ఎర్రనీళ్లు దిష్టి తీసిపోయ్యటానికైనా సిద్ధంగా ఉండాలిగా ఇంతకీ ఈ విషయం శ్రావణికి తెలుసా తెలుసు తిక్కది ఎంతో నచ్చ చెప్పాక కానీ కాంప్రమైజ్ కాలేదు అందుకేనా అది మూతి బిగించుకు తిరుగుతుంది అంటూ నవ్వేసింది దేవమ్మ సరిసరి విషయం చెప్పావుగా నేను చూసుకుంటాలే వెళ్ళి పనులు చూడు అని లోనకు వెళ్ళిపోయింది దేవమ్మ రామాచారిగారి కుటుంబం కోసం రెండంతస్తుల ఆ మేడ సర్వాంగ సుందరంగా సింగారించబడి కొత్త ఫర్నిచర్తో కళకళలాడనారంభించింది ఈ లోపల అక్కడ హైదరాబాద్లో రామాచారిగారి కుటుంబం కూడా ప్రయాణ హడావిడిలో బిజీగానే ఉన్నారు చెరక్ ఇలా సడన్గా బయలుదేరి రమ్మని ఫోన్ చేయడంతో వాళ్లకి కాలు చెయ్యి ఆడడం లేదు సుశ్రుత అయితే ఒకటే హైరాణ పడుతోంది అక్కడంతా ఎలా ఉంటుందో ఏమిటోనని మొదట తమ బంధువర్గంలో కొందరినైనా వెంట తీసుకెళ్లాలని ఆలోచన చేశాడు రామాచారి తమ బంధువుల్లో చాలా మంది చెరక్కి తెలుసు అతడిని తమ ఇంటి వద్ద చూసున్నారు అయితే కావేరీ మాత్రం ఒప్పుకోలేదు వెళ్తోంది కొత్తచోటు ముందుగా మనం వెళ్దాం అక్కడికి వెళ్లిన తర్వాత మిగిలింది ఆలోచిద్దాం అంటూ సలహా ఇచ్చింది రామాచారికి ఆమె సలహా నచ్చింది రామాచారి భార్య కూతుర్ని తీసుకొని రెండు సూట్ కేసులతో రాజమండ్రిలో రైలు దిగేసరికి ఉదయం ఎనిమిది గంటలు స్వయంగా కారు తీసుకొని చరక్ స్టేషన్కు వచ్చాడు వారి కోసం ప్లాట్ఫారం మీదే రెడీగా ఉన్నాడు ప్రయాణం బాగా సాగిందా అంటూ ఒక సూట్ కేసు అందుకున్నాడు సుశ్రత తాను కళ్ళతోనే పలకరించుకున్నారు ఆమె చిరునవ్వు చాలు ప్రపంచాన్నే జయించవచ్చనిపిస్తుంది పలకరింపులు అవగానే అంతా స్టేషన్ బయటకొచ్చారు వారి కోసం తానే కారు తీసుకొచ్చాడు చరక్ వెనక సీట్లో రామాచారి దంపతులు ముందు సీట్లో పక్కన సుశ్రుత కూర్చున్నారు కారు రాజమండ్రి నుంచి బయలుదేరింది సిటీ దాటగానే పంట పొలాలు పండ్ల తోటలు ఆ పల్లెపట్టు వాతావరణాన్ని సంభ్రమంగా చూస్తోంది సుశ్రుత కారు కేశవారం దాటగానే కుడిపక్క కాలువపైన బ్రిడ్జి ఆ బ్రిడ్జి మీదుగా మండపేట రూటు కారు బ్రిడ్జి మీదకు తిరుగుతుండగా ఎడమపక్కగా ఎగువన గుళ్లను చూశాడు రామాచారి అక్కడ ఏవో గుళ్లున్నాయి ఏమిటవి చరక్ అని అడిగాడు అదే ద్వారపుడి బావగారు దేవాలయాలకు ప్రసిద్ధి పెద్ద శివలింగం గొప్ప అయ్యప్ప స్వామి గుడి అవి ఉన్నాయి చెప్పాడు చరక్ ద్వారపుడి గురించి విన్నాను ఎప్పుడూ మేం హైదరాబాదు దాటి ఇటు రాలేదు ఇక్కడ ప్రసిద్ధ ఆలయాలను దర్శించాలి అన్నాడు రామాచారి తప్పకుండా పంచారామాల్లో రెండు ఇక్కడే ఉన్నాయి ద్రాక్షారామం భీమేశ్వరుడు సామర్లకోట సోమేశ్వరుడు ఇంకా రాలిమోహిని ఆలయం కోటిపల్లి చల్లంగి ముక్తేశ్వరం అటు అప్పనపల్లి వెంకటేశ్వర ఆలయం ఇలా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అటు విశాఖపట్నం వెళ్తే సింహాచలం వరాహ నరసింహస్వామి ఇటు పశ్చిమ గోదావరి పాలకొల్లు క్షీరారామం భీమవరం భీమారామం ఇవన్నీ చూడదగ్గ క్షేత్రాలే బావగారు మా డ్రైవరు కాశీకి ఇవన్నీ కొట్టిన పిండి వాడితో పంపిస్తాను తిరిగి చూదురుగాని అంటూ వివరించాడు చరక్ ఎనిమిదిన్నర గంటలకి కారు వారి అగ్రహారం చేరుకుంది కారు గేటు దాటి అగ్రహారం గృహ సముదాయాల్లోకి రాగానే ఇళ్లలోని బంధువర్గమంతా బిలబిలా వచ్చేశారు రామాచారి గారి కుటుంబం కోసం సిద్ధపరిచి ఉంచిన ఇంటి ముందు నాయనమ్మ దేవమ్మ గారు మరికొందరు ముఖ్యమైన స్త్రీలు సిద్ధంగా ఉన్నారు వారితో పాటు శ్రావణి అక్కడే ఉంది వచ్చిన వారిలో ఎక్కువ శాతం స్త్రీలు పిల్లలును చెరక్కు కాబోయే భార్యను చూడాలని ఎంతో ఆరాటంతో చూస్తున్నారంతా ముందుగా చెరక్ కారు దిగి వెనకడూరు తెరవగానే రామాచారి గారి దంపతులు కారు దిగారు ఎదురుగా అంతమందిని ఒకేసారి చూడగానే తెలియని కంగారు ఏదో వారిని గాబరా పెట్టింది బంధువర్గం ఎదురు కానీ ఇంతమందిని ఊహించలేదు వారు స్త్రీ బాల వృద్ధులంతా అక్కడే ఉన్నారు ఒక కుదురులోంచి వచ్చిన కుటుంబాలు అవన్నీ ఒకే మాట ఒకే బాట మీద ఉంటారు అగ్రహారం వెలుపుల ఊళ్ళోనూ అగ్నివేశాచార్యుడి మాటకు తిరుగులేదు దేవమ్మగారు చెప్పింది అంతా విని తీరాల్సింది అంత పద్ధతిగా ఉంటుంది ఆ గ్రామం అందరి కళ్ళు సుశ్రత కోసం ఎదురు చూస్తున్నాయని చెరక్కి తెలుసు ఫ్రంట్ డోర్ తెరిచాడు ఒకంత సిగ్గుపడుతూ ఒద్దికగా కారు దిగింది సుశ్రుత ఆమెను చూడగానే అందరి కళ్ళు ఒక్కసారిగా జిగేలుమన్నాయి సాంప్రదాయమైన చీరా జాకెట్లో సుశ్రుత సింపుల్గా అద్భుతంగా ఉంది చూస్తున్న అందరి మనసుల్లోనూ సంతృప్తి కనిపిస్తోంది చరక్ సుశ్రుతలది అద్భుతమైన జోడి ఇంతవరకు మన అగ్రహారం ఇంత ముచ్చటైన జంటను చూడలేదు అని గుసగుసలు పోతున్నారు ఒరే అమ్మాయిని అక్కడే ఆగమనరా అంది ఆర్డర్ వేస్తున్నట్టు దేవమ్మగారు ఆవిడే మా నాయనమ్మ దేవమ్మగారు సుశ్రుతకు వినబడేట్టు చిన్నగా గోణిగాడు చరక్ ఎర్రన్నీళ్లు పళ్ళంతో సిద్ధంగా ఉన్న ఒక ముత్తైదవు కళకళలాడుతోంది యాభై పైనే వయసు ఆవిడ చిరునవ్వుతో వచ్చి సుశ్రుతతో బాటు చెరక్కీ కలిపి దిష్టి తీసి అవతలకు పట్టుకెళ్లి పారపోసి వచ్చింది దేవమ్మగారు ముసుముసుగా నవ్వుతూ ఇద్దరి వద్దకు వచ్చారు నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ అంటూ వరుస కలిపేసి వినయంతో శ్రద్ధతో ఆవిడ పాదాలకు నమస్కరించింది సుశ్రుత ఆవిడ మురిసిపోతూ దీర్ఘాయుష్మాన్ భవ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు లే లే తల్లి అంటూ భుజాలు పట్టి లేపింది సుశ్రుత వినయ విధేయతలు చూడగానే అందరి ముఖాల్లోనూ తృప్తి కనిపించింది రామాచారి గారి దంపతుల్ని కూడా పరిచయం చేశాడు చరక్ అలాగే మరికొందరు ముఖ్యమైన పిన్నులు బాబాయిలు పెద్దమ్మ వరుస అయ్యేవారిని పరిచయం చేశాడు కానీ అక్కడే ఉన్న శ్రావణిని ఇంకా పరిచయం చేయలేదు ఉడుక్కుంటూ చిన్నగా దగ్గి ముందుకొచ్చింది శ్రావణి ఏం బావా అందరినీ పరిచయం చేశావు నన్ను పరిచయం చెయ్యవా చరక్ను నిలదీసింది నీ పరిచయం అక్కర్లేదు నాకు తెలుసు నువ్వు శ్రావణి అంది సుశ్రుత ఇప్పుడు శ్రావణి ఆశ్చర్యపోయింది అక్క ఏమో అనుకున్నాను కానీ నువ్వు నాకన్నా ఇంటెలిజెంట్వి కనిపెట్టేశావు అంది అంతా నవ్వుకున్నారు చరక్ అంటూ పిలిచింది దేవమ్మ వీళ్లన్నీ నిలబెట్టే మాట్లాడుతున్నాం లోనకు తీసుకెళ్ళు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు తాతగారు పూజలో ఉన్నారు ఓ రెండు గంటలు పోయాక ఆయన వద్దకు తీసుకెళ్ళు తర్వాత నా వద్దకు తీసుకురా ఈ లోపల స్నానాధికారులు చేసి రెడీ అవుతారు వెళ్ళండి ఏయ్ శ్రావణి అక్క అంటూ వరుస కలిపేశావుగా అక్కను లోనకు తీసుకెళ్ళు పదండ్రా కొద్ది రోజులు ఇక్కడే ఉంటారుగా ఇక రోజూ చూద్దురుగాని పదండి అంటూ తమ భవంతికి బయలుదేరిందావిడ అంతా చెదిరిపోతుండగా చెరక్ రామాచారి దంపతుల్ని లోనకు తీసుకెళ్లాడు వెనక సుశ్రుత శ్రావణేలు అనుసరించారు కారు డిక్కీలోని సూట్ కేసులు అంతకు అంతకుముందే నౌకరు ఇంటిలోపల పెట్టేశాడు రంపచోడవరం అడవులు సమయం పన్నెండు గంటలు పొద్దు నడిమింట ప్రకాశిస్తోంది స్థానిక గిరిజనులు తిరిగే కాలిబాట మీద నడుచుకుంటూ వస్తున్నాడో యువకుడు అతడి దుస్తులు తీరు విచిత్రంగా ఉంది గారటి విద్యలు ప్రదర్శించే వాడిలా ఉన్నాడు వయసు ముప్పైలోపు ఉంటుంది రెండు రోజులుగా వాడు ఆ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్నా వాడికి గమ్యం ఎక్కడో తెలియడం లేదు ఆ యువకుడు ఎవరో కాదు మాంత్రికుడి మూడో శిష్యుడు వికేసి మరడి సోమయ్య తన మంత్రశక్తితో కొన్ని విషయాలను గ్రహించగలిగాడు ముఖ్యంగా అడవిలోని స్థావరం వద్ద ఇప్పుడు ఎవరూ లేరని తెలిసిపోయింది అగ్నివేశాచార్యుడు వారు తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు స్థావరాన్ని శోధించాలన్నా విచిత్రమందసం విశేషాలు తెలుసుకోవాలన్నా ఇదే సరైన సమయం అనిపించింది కానీ ఆచార్యుడు అసాధ్యుడు అంతటి అరక్షిత స్థితిలో స్థావరాన్ని వదిలిపోయి అవివేకమే ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు ఆ మర్మం ఏమిటో తెలుసుకోకుండా నేరుగా తను రంగంలోకి దిగటం అవివేకమవుతుంది కాబట్టి ముందుగా ఎవరో ఒక సమర్థుణ్ణి అక్కడికి పంపించి విశేషాలు తెలిసాక తను వెళ్లడం మంచిదనిపించింది అందుకు సమర్థుడని భావించి వికేసిని పంపించాడు తనకు ముందు వెళ్ళి భంగపడి వచ్చిన విళంబి మృణాలుడు ఇరువురు నుంచి స్థావరం ఆనుపాలు గుర్తులు అడిగి తెలుసుకుని బయలుదేరిన వికేసి రాజమండ్రిలో రైలు దిగి ఒక జీప్ మాట్లాడుకుని కావలసిన ఏర్పాట్లు చేసుకుని అడవిలోకి వచ్చాడు డ్రైవర్తో సహా జీప్ని ఎగువన వాగుపక్కన వదిలి తను కాలినడకన వచ్చాడు వాళ్లు చెప్పిన గుర్తులైతే కరెక్ట్గానే ఉన్నాయి కానీ ఆ ప్రాంతంలో అన్ని చెట్టు చేమలే కనిపించాయి స్థావరం తాలూకు కట్టడాల జాడే లేదు కళ్లకు అంజనం పెట్టుకుని గాలించినా అది కనిపించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది ఒకవేళ తను దారితప్పాడేమోనని చిన్న డౌట్ అది తీరాలంటే ఎవడో ఒకడు స్థానిక గిరిజనుణ్ణి సంప్రదించాలి అలాంటి వాడి కోసం వెదుగుతుండగా ఎగువన పెద్ద వెదురు డొంక పక్కన వెదురు బియ్యం సేకరిస్తూ కనిపించాడు ఇరవై ఏళ్ల కుర్రాడు దుస్తుల తీరును బట్టి గిరిజన బాలుడని అర్థమవుతోంది వాడిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది వికేసీకి వడివడిగా అటు నడిచాడు దూరం నుంచే వికేసిని గ్రహించాడా కుర్రాడు చేస్తున్న పని ఆపి కొత్త ముఖాన్ని పట్టిపట్టి చూడసాగాడు ఏంది దొరా ఎవరు నువ్వు ఈ అడవిలో ఏం పని అని అడిగాడు దగ్గరకు రాగానే అందరం ఏదో పని మీద మేర నీ పేరేంది ఆ కుర్రాడిని అడిగాడు వికేసి నా పేరు రామబాణం దొరా రామబాణమా నవ్వాడు వికేసి అవుందోరా భద్రాచలం రాములారి మీద భక్తితో మా అయ్య పెట్టిన పేరు ఇంతకీ నువ్వేం ఇక్కడ వెదురు బియ్యం దొరా నువ్వేనా ఇంకెవరైనా ఉన్నారా దొరా ఇంకా ఉన్నారు గాని అదో దూరంగా ఆ గుట్టనక కుంకుళ్ళు చింతపండు సేకరిస్తున్నారు అన్నాడు రామబాణం సరిసరి తీసిన వెదురు బియ్యం గాని కాసేపు అలా కూర్చో కబుర్లు చెప్పుకుందాం అంటూ పక్కన చిన్న రాతిబండ మీద కూర్చున్నాడు వికేసి నీతో మాటలేంది దొరా ఏమన్నా సాయం కావాలనా అడగరాదు అన్నాడా కుర్రాడు భలేవాడివిరా ఈ దిక్కుమాలిన అడవిలో మూడు రోజుల తర్వాత కనిపించిన మనిషివి నువ్వు చాలా ఆనందంగా ఉంది తెలుసా రా కూర్చో కాస్త మందు కొట్టి చీకుముక్కులు తిందాం అంటూ తన బ్యాగులోంచి ఖరీదైన బాటిలు దోరగా కాల్చిన మాంసం ముక్కల ప్యార్సిలు తీశాడు ఉదయమే రెండు అడవి కోళ్లను కొట్టి చీకులు తయారు చేశాడు తను వాటిని చూడగానే ఆ కుర్రాడికి నోరూరింది ఇది మా ఇప్పసారా కన్నా బాగుంటుందా దొరా అని అడిగాడు చూడు అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల యాత్ర తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్తే